పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. విశ్వరూపాయ నరమృగ శరీరాయ లక్ష్మీరమణాయ. అవును తాత, మన ఊరు చివర కోటలు దయ్యాలు ఉన్నాయట, నిజమేనా? అవును పిల్లగా, నిజమే. ఈ రోజుల్లో దయ్యాలు ఉన్నాయంటే ఎవరు నమ్ముతారే తాత? ఎవడో పుట్టించుంటాడు, దీనికి కూడా ఏదో కథ ఉండే ఉంటుంది. అదేంటో నిజమేనో ఏమనవాడా, కొన్నేళ్ళ క్రితం ఆ కోటలో సాతి అనే పిల్ల ఉమయ్య అనే ముసలాయనతో ఉండే. ఆ పిల్లకు అయ్యా అవ్వ లేరు. ఆ ముసలాయనకు కొడుకులు ఉన్నా లేనట్లే. ఎవరు లేని వాళ్లకు కష్టాలు తోడన్నట్లు. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ నల్లమల్ల కొండల్లో మృత్యు పాలయ్యారు అన్న వార్త విని పాపం ఆ ముసలాయన అటటాకు వచ్చి చచ్చిపోయిండు. దైవం వృధా సూర్యుడి సెలవని. కొన్ని రోజులకు ఆ పిల్ల కూడా చనిపోయింది. అప్పటి నుంచి ఆ కోటలో ఏవో చప్పుళ్ళు ఆర్పులు వినిపించేవి. దాంతో ఆ కోట వైపు పోవటానికి జనం భయపడేవాళ్ళు. పేపరోలు వస్తే నేను ఆ కోట పక్కకి మూత్రం పోయడానికి వెళ్ళానండి. నాకు అక్కడ పాప కనిపించింది, ఆమె చాలా వికారంగా ఉంది. నా వైపు కోపంగా చూస్తూ చేతులు ఇలా ఇలా నడడం చూసింది. బహుశా నేను అక్కడ మూత్రం పోయడం ఆ పాపకు నచ్చలేదు అనుకుంటా. పాప చాలా మంచిది అంకుల్, కానీ తనకి ఏదో కోరిక ఉన్నది సారు. మోసం చేశాడని వాళ్ళ పెద్దనాన్ని రక్తం కక్కుని సచ్చలా చేసింది స్వామి. మొన్న కోట పక్కకు కళ్ళు తీయడానికి వెళ్ళాను సార్. అక్కడ చనిపోయిన కుక్కను చూశాను, దానికి కళ్ళు పేగులు కార్యాలు తప్ప అన్నీ ఉన్నాయి. నాకు తెలిసి అవి ఆ పిల్లే తినుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో తీరు చెప్పేవాళ్ళు. అంతేనా, చిన్నపిల్లల కోసం మందిళ్ళకు వచ్చేది, నచ్చితే ఆడించేది, నచ్చకుంటే అంతేనా, ఎడ్డి లేని మగపోరగండ్ల ముడ్డెనకాల పడేది. దాంతో దాని బాధకు చుట్టుపక్కల వారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మనమడ దాని లీలలు అన్ని ఇన్ని కావు. అది మామూలు పిల్ల కాదు, దయ్యం పిల్ల. అరే, ఇక్కడ ఊరు చివరి కోటలో దయ్యాలున్నాయని అందరు చెప్పుకుంటున్నారు, మనం పొద్దునెళ్ళి చూసేద్దాం. ఏంది చూసేద్దామా? ఏదో పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ షోకి వెళ్దామనంత సింపుల్గా చెప్తున్నావు, నేను రాను. రావా? అది కాదురా, అంత పొద్దున నేను లేవా? లేవకుంటే లేపుకెళ్తా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఇది ఏం కర్మరా బాబు? రే అయ్యో, ఇది ఊరి చివర కాదురా, భూమి చివర ఉన్నట్టుంది. అయ్యా వాము, నేను రాత్రి వైవై టెన్త్ క్లాస్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు, భలే ఉందిరా. సెల్ ఉందని వాడు షార్ట్ ఫిల్మ్ తీసాడు, బడ్జెట్ ఉంటే బహుబలి తీసేవాడు కావచ్చు. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి ఇన్స్పైర్ అయ్యా, నా సెల్తో కూడా నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తాను. ఏంది నీ సెల్తోను? నేను సెల్ చూపించు. దీంతోనా? దీంతో షార్ట్ ఫిలిం కాదు కదా, బ్లూ ఫిలిం కూడా తీయలేవురా. దంగేందుకు తీసుడు వాము.
దాహంగా ఉందన్న, ఇక్కడ ఎక్కడ తాగడానికి వాడదా? ఉన్నాయి కానీ పర్లేదు అన్న, అది చెప్పేసి కమ్మగానే అన్న. ఎక్కడివి నీ ముడి కడుక్కోంగ మిగిలినాయి? ఎందుకు బంగారం బాటిల్ కింద వాడిస్తావు అన్న? అన్న ఇక్కడ దయ్యాల కోట ఉందట. ఎక్కడ? గులకోట. దానికి ఏది బాట? నీకెందుకట? ఊరికే చూసేద్దామని. ఇలా వెళ్ళండి. ఇదో హాలీవుడ్ సినిమా షూటింగ్ లా ఉందిరా బాబు. గబ్బునాయాలి తప్పలేదు కానీ రెండు ఒకటేనారా? కాకపోవచ్చు, రెండు సౌండ్ పార్టే కదా. వావ్, అరుంధతి కోటలా ఉందిరా. కోట బాగానే ఉంది, అసలు ఇందులో ఏం ఉందా? ఉంది. దయ్యం ఉందని వచ్చా బయట? దయ్యం కదా, చూద్దాం. నువ్వెవరు? నా పేరు శ్రీ. మాది వీళ్ళ పక్కిళ్ళే. అమ్మాయి నాకు బాగా తెలుసు. సరే, అదేంటో సింగిల్ లైన్ లో చెప్పు. కొన్నేళ్ళ క్రితం ఈ కోటలో ఒక అమ్మాయి ఉండే. అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మాయి కూడా ఉండేవారు. అదేంటి ముసలితో ఉండేదన్నారు? అదంతా కట్టు కదా తమ్ముడు, నేను చెప్పేది అసలు కదా. ఆమె పేరు రజిత. 10 చదువుతుండగా ఆమె పక్కింటోని లవ్ చేసింది. కొన్ని రోజులకు ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది. పాపం ఆయన బాగా తిట్టారు. కానీ ఆమె ఏం పట్టనట్లు రోజు టీవీ చూసేది. రాండి ఇక్కడ కూర్చుందా. రా తమ్ముడు. ఇదిలా ఉంటే ఒకరోజు ఆ అమ్మాయి ఉయ్యాల జంపాల సినిమా చూసి ఉయ్యాల ఊగాలనిపించి దూలానికి తాడు కట్టుకొని ఊగడం మొదలెట్టి ఊగుతుంది ఊగుతుంది ఊగుతుంది. ఇంత చూస్తే తాడేమో మెడకుంది. మెడకుందా? అదేంటి పిచ్చి పిల్ల, ఉయ్యాలంటే తాడు ముడ్డు కింద వేసుకోవాలి కానీ ఇదేంటి మెడకేసుకుంది? నేను ఇలాగే కన్ఫ్యూజ్ అయ్యా. కానీ దానికి కామన్ ఏమో అని డిసైడ్ అయ్యా. కావచ్చు. అసలు అలాగే ఊగింది ఊగింది. కాసేపటి ఆగింది. ఎందుకు? పాప పాప ముసొచ్చిందేమోరా. నేను అదే అనుకున్నా కానీ తర్వాత తెలిసింది అసలు ముసే లేకుండా పోయిందా. చచ్చిపోయిందా? అవును, ఆ తర్వాత తెలిసింది తను వేసుకుంది ఉయ్యాల కాదు ఉరే అని. అంటే నిజానే చనిపోయిందా? ఉరేసుకుంటే చచ్చిపోక టెంపరేచర్ మన ఎన్టీఆర్ స్టెప్ వేస్తుంది అనుకున్నా. అయినా దానికేం రోగం? వాళ్ళ అమ్మ నాన్న తిట్టారనా? కాదు, మరి కడుపు నొచ్చి. కడుపు నొస్తే కడుపు వేసుకోవాలి కానీ మేడకేందుకు? చెప్తేదో దానికి తట్టు ఉండదు. తర్వాత ఏమైంది? ఇంకేమవుతుంది? ఈ విషయం తెలిసి దాని లవర్ కూడా చచ్చిపోయిండు. ఆ తర్వాత ఇద్దరు ఆత్మనాయ ఈ ఓట చుట్టూనే తిరుగుతూ ఇక్కడికి మూత్రం పోయడానికి వచ్చేవాళ్ళని చంపి వాళ్ళ పేగులు తీసి గుడ్లు పీకి అంటే కనుగుడ్లు పీకి తినేసి వాళ్ళ రక్తం తాగి మాయమవుతాడు. చెప్పేదంతా వాటి సోదిరా, ఇక్కడ దయ్యం లేదు, మా ఇంట్లో బియ్యం లేదు. అదే నిజమైతే ఎప్పుడే ఇక్కడ చూచూ పోస్తా, అది వచ్చి ఏం పీకుద్దో చూస్తా. గుట్టు పీకుదట మంటల నా కొడక. చూడప్ప సంతప్ప, దయ్యం లేచింది కదా నాలో బయ్యం లేవడానికి నేను ఏమైనా లేడిని అనుకున్నావా? లయన్ దయ్యం కాదు కదా, దాని అయ్య వచ్చిన ఇసుకేస్తా. హా
రావాలి. పిల్లరా, కుక్క పిల్ల కాదురా, దయ్యం పిల్ల. చల్లగా ఉంటుంది, వెళ్ళిందిరా. గోసులో అనకపోయావా? జోక్ కాదురా, నిజమేరా. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, వెళ్దాం పద పదరా. దయ్యం కథలన్నీ మనకు వద్దు, వెళ్దాం పద. ఉరుకుర్రా ఉరుకుర్రా, ఆవిరన్నా ఊడుతుంది. ఇక్కడ అన్ని దయ్యాలే, అదేంట్రా ఇక్కడ అలయం వేసాడు. అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడింది దయ్యంతో. నన్నేం చేయకు, నన్నేం చేయక, మీరేం చేసుకుంటానరా? జరగండిరా అన్నా, నీ దండం పెడుతుంది అన్నా, నన్నేం చేయకన్నా ప్లీజ్. సరే మీ పర్సులు ఇవ్వండి. పర్సా? పర్స్ ఎందుకు? ప్రాణం కావాలనా, రీజన్ కావాలనా? ఈ పర్స్ ఎవరిదిరా? నాది. ఇల్లు ఒక్క రూపాయి లేదు, నీకు పర్స్ ఎందుకురా? బ్యాగ్ ఎత్తుగా ఉంటుందని. చి అన్నా, నమ్మను వదిలే అన్నా. సరే మూసుకోండిరా. వాసనలో
పొందా అదేం చేస్తుందిరా నన్ను. అసలే అది పిల్ల దయం. మోసం చేశాడని వాళ్ళ పెద్దనాన్ని రక్తం కలుపు సచ్చలా చేసి స్వామి. మామూలు పిల్ల కాదు, దయ్యం పిల్ల. నా పాలు పెట్టి వండించిన నా ఆపసు పాలు వడ్డించిన ఇంకాస్త అంటానే జానా.